Welcome to Easy Cooking with Sajanya. Today, a special and healthy and tasty and easy recipe to make vachesanu vankaya biryani. Biryani ante chaala mandiki ishtam untundi kada, alage vankaya biryani anedi chaala special biryani, chaala tasty ga untundi. Even vankaya ante interest leni vallaku kuda manam ila vankaya biryani cheyadam dwara vallu vankaya chaala ishtanga tintaru kachithanga cheppagalanu nenu. Okkasari ila try chesi chuste nenu cheppina process okkasari try chesi chudandi. తప్పకుండా వాళ్ళు వంకాయ కూడా తింటారు, తినని వాళ్ళు కూడా. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను వంకాయ యొక్క బెనిఫిట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే, వంకాయ డైజెషన్కి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది, బోన్ హెల్త్కి చాలా మంచిది, చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా బ్రెయిన్ ఫంక్షన్స్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్, ఎనీమియా రాకుండా చూస్తుంది. లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ మినరల్స్. అంతేకాకుండా నేను ఈ వంకాయ బిర్యానీని ఆనపకాయ పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. ఆనపకాయ పెరుగు పచ్చడి వచ్చేటప్పటికి దాంట్లో ఆనపకాయ మనకి బాడీని కూల్ చేస్తుంది, అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. అండ్ చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి వెజిటబుల్స్ కాబట్టి. అండ్ తప్పకుండా ఈ రెసిపీని వంకాయ బిర్యానీని ఆనపకాయ పెరుగు పచ్చడితో సర్వ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా మనం సర్వ్ చేసే ఉల్లిపాయ పెరుగు పచ్చడి తర్వాత కీర పెరుగు పచ్చడి కాకుండా ఆనపకాయ పెరుగు పచ్చడితో సర్వ్ చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆనపకాయ పెరుగు పచ్చడి రెసిపీ వచ్చేసి నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను రెసిపీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోకి మీకు అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను, తీసి పెట్టుకున్నాను. అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి చూద్దాము. ఒక కప్పు పెరుగు, ఒక బౌల్డు వేరుశెనగుళ్ళు, నూపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి కలిపి పెట్టాను. ఇది మీకు ఏం చేయాలని తర్వాత చూపిస్తాను. అండ్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా జీర పౌడర్, మిరియాల పొడి, సాల్ట్, ఆయిల్, పసుపు అండ్ బిర్యానీ దినుసులు, కొత్తిమీర, 2 కప్పులు ఉల్లిపాయలు, 1 కప్పు కారం లేని పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఈ పప్పులన్నీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడిలాగా. ఈ విధంగా పొడి చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ నేను పైన వేసాను చూసారా, ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకుని పౌడర్లో కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఎలా స్టఫ్ చేయాలి, ఏం చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు నేను ఎంత బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీకి చూపిస్తాను. 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకి. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 లీటర్ గ్లాస్లో సగం గ్లాస్ ఇది. ఈ గ్లాస్తో నేను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకి. ఇప్పుడు వంకాయలు ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి గుత్తొంకాయ బిర్యానీ కదా, సో మీకు నేను ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా నేను గుత్తొంకాయ కర్రీ చేసినప్పుడు కట్ చేసి చూపించాను, కానీ ఆ వీడియో చూడని వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా వంకాయని ఒకదాని పక్కన ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ లోతుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కట్ చేసే పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో కట్ చేసుకోవడం వల్ల మీకు చక్కగా స్టఫింగ్ అంతా లోపలికి వెళ్ళి పెర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా ఎంత లోతుగా ఉందో, ఈ రకంగా కట్ చేసుకోవాలి. అన్నీ మిగిలినవి కూడా ఇదే విధంగా చక్కగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఫుల్గా వాటర్ తీసుకుని అందులో సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను 5 నిమిషాల పాటు బాయిల్ చేసి తీసేసుకోవాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఉంటే విడిపోతాయి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్కే తీసేసుకోవాలి.
ఇప్పుడు తీసేసిన వంకాయని మనం స్టఫింగ్ చేసుకోవాలి. నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టాను కదా పౌడరు, ఆ పౌడర్తో స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ తర్వాత. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, బిర్యానీ దినుసులు, గరం మసాలా, ధనియా జీర పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలి ఒక 5 మినిట్స్ పాటు. ఈ విధంగా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం స్టఫ్ చేసుకుని పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని అందులో వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించిన అవసరం లేదు. మళ్ళీ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఫుల్గా వాటర్ పోసుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకుని మనం ఇందాక పెట్టిన బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని అందులో వేసి 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. కరెక్ట్గా హాఫ్ బాయిల్ అవ్వగానే తీసేసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ చేసి పెట్టుకోవాలి, అంటే దాన్ని ఏమంటారు, ఈ విధంగా వార్చుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని వార్చుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అట్ల పెనం లాంటిది దాని మీద కుక్కర్ పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న కూరని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ వంకాయ కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీని అందులో వేసుకోవాలి అడుగున. తర్వాత దాంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ కొత్తిమీర, తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా అది వేసుకుంటూ లేయర్ లేయర్కి మనం కుక్కర్ని ఫిల్ చేసుకోవాలి. ఒక లేయర్ వేసుకోవడం, కొత్తిమీర వేసుకోవడం, ఆ పౌడర్ వేసుకోవడం, పెట్టేసుకోవడం. ఈ విధంగా తర్వాత పైన నేను బటర్ వేశాను, కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేశాను. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా తయారైంది. చాలా సిమ్లో పెట్టి తీసాను, 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా తయారైంది. నేను ట్రేలోకి మార్చేశాను. చూసారా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో, వంకాయలు వంకాయలుగానే ఉన్నాయి. ఇప్పుడే తీసిన మూలాంచి మీకు అలా కనబడుతుంది, బట్ మొత్తం చూడండి ఎంత డ్రైగా వచ్చిందో. మొత్తం బిర్యానీ ఒక ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క విడివిడిగా ఉంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోకి అప్డేట్స్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయలో తెలియచేయండి నాకు ఎలా వచ్చింది అనేది. చూడండి వంకాయలు వంకాయలుగానే ఉన్నాయి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేకాకుండా నేను దీన్ని ఆనపకాయ పెరుగు పచ్చడితో సర్వ్ చేశాను. ఆనపకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నా ఛానల్లో పెట్టాను, ప్లీజ్ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.